రామ్ టాక్కి తిరిగి స్వాగతం. జగన్ షర్మిలలో ఎవరు వైఎస్ఆర్కి నిజమైన వారసులు? ఇది కొత్తగా ప్రజల్లో తొలుస్తున్నటువంటి ప్రశ్న. ముఖ్యంగా ఒక 3 రోజుల క్రితం ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో వైఎస్ షర్మిల ఇచ్చిన ఇంటర్వ్యూ చాలా వైరల్ అయింది. ఆవిడన గురించి అప్పటిదాకా పార్టీ తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పెట్టి కొన్ని నెలలు కావస్తున్నా పెద్దగా షర్మిల అభిమానుల్లో తప్పితే తెలంగాణ ప్రజలు పెద్దగా పట్టించుకున్న పాపనబోలేదు. కానీ ఈ వీడియో వైరల్ అయింది. మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారానే షర్మిల వ్యక్తిత్వం, షర్మిల అభిప్రాయాలు ప్రజలకు వివరంగా తెలుసుకునే అవకాశం దొరికింది. కాబట్టి ఇది ఒక విధంగా ఇప్పటిదాకా షర్మిలను గురించి పాదయాత్రలు చేసిన, ఇక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన ప్రజల్లోకి పెద్దగా ఆవిడ వ్యక్తిత్వాన్ని గురించి తెలిసింది చాలా తక్కువ. కానీ మొట్టమొదటిసారి ఈ ఇంటర్వ్యూతోటి అసలు షర్మిల ఏంటి, షర్మిల ఎలా మాట్లాడుతుంది, షర్మిల యొక్క అభిప్రాయాలు ఎలా ఉంటాయి, అన్నిటికన్నా ముఖ్యంగా షర్మిల వ్యక్తిత్వాన్ని గురించి ప్రజలు ఆలోచించటం మొదలుపెట్టారు. ఏంటి ఆ వ్యక్తిత్వం, ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఎందుకంటే ప్రజలు విధానాలు ఒక ఎత్తు అయితే మనిషి వ్యక్తిత్వానికి కూడా విలువిస్తారు. ఎవరు ఏంటి అనే దాన్ని బట్టే వాళ్ళు చెప్పేదానికి గౌరవం ఇస్తారు. ఉదాహరణకి చానాళ్ళ నుంచి ఇద్దరు ప్రధానంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాయకులుగా ఉండేవాళ్ళు, వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు. కానీ వ్యక్తిత్వం చూసుకున్నప్పుడు ప్రజలు వైఎస్ఆర్కి వేసిన ఓట్లలో సగం కూడా చంద్రబాబు నాయుడుకి వేయలేదు. కారణం ఏంటి? ఎందుకనంటే చంద్రబాబు నాయుడుకున్న బ్యాక్గ్రౌండ్లో ఎన్టీఆర్కి జరిగినటువంటి ఘోర అవమానం ఆయన చేతిలో, అది ప్రజల్ని ఆయన క్యారెక్టర్ విషయంలో కూడా ఆలోచింపజేసింది, అనుమానాలు రేకెత్తించింది. దాంతో అదే మరి వైఎస్ రాజశేఖర రెడ్డికి అటువంటి బ్యాక్గ్రౌండ్ ఏమీ అడ్డురాలు. ఆయన ఎప్పుడు చిరునవ్వుతో పలకరించటం అందరినీ, ఆయన వ్యక్తిత్వం చంద్రబాబుతో పోల్చుకున్నప్పుడు బెటర్గా ప్రజలు ఊహించుకున్నారు. ముఖ్యంగా క్రెడిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక నాయకుడికి. వైఎస్ఆర్ చెప్పింది చేస్తాడు అనేటువంటి భావన ప్రజల్లో ఉంది. తను నమ్ముకున్న వాళ్ళ కోసం ప్రాణం ఇస్తాడనేటువంటి భావన ఉంది. అదే చంద్రబాబు నాయుడు విషయంలో అది లేదు. క్రెడిబిలిటీ విషయంలో చంద్రబాబు నాయుడు అట్టడుగునుంటే వైఎస్ఆర్ టాప్లో ఉన్నాడు. ఆయన నమ్ముకున్నటువంటి అనుంగు అనుచరుల కోసం అధికారంలో ఉన్నప్పుడు కూడా జైలుకెళ్ళి చూశాడు. అది ఆయన క్రెడిబిలిటీ. అదే చంద్రబాబు నాయుడు, ఇతను అతన్ని బాగా నమ్మిన బొంటైనా అతని మీద ఏదైనా విమర్శ వస్తే ఆయన దూరంగా పెట్టేవాడు. సో ప్రజలకి ఏంటంటే క్రెడిబిలిటీ విషయంలో వైఎస్ఆర్కి చంద్రబాబు నాయుడికి ఎంతో తేడా చూశారు. అదే అల్టిమేట్గా వైఎస్ఆర్ని ప్రజలకు దగ్గర చేసింది. అఫ్ కోర్స్ దాంతోపాటు ఆయన తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అతి దగ్గరగా వెళ్ళినాయి చంద్రబాబు నాయుడుతో పోలిస్తే. సో కాబట్టి వ్యక్తిత్వం కూడా చాలా ప్రధానమైంది. ఇవాళ నేను దాని గురించే చర్చించదలుచుకున్నా, జగన్ షర్మిలాల్లో ఎవరి వ్యక్తిత్వం వైఎస్ఆర్కి దగ్గరగా ఉంది, ఎవరి వ్యక్తిత్వం పోల్చుకున్నప్పుడు మిన్నగా ఉంది, ఇది అకాడమిక్ డిస్కషన్ చేద్దాం. ముందుగా చెప్పాల్సి వస్తే అన్నిటికన్నా షర్మిల నిన్న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే చూసిన తర్వాత ఆవిడ మీద చాలామందికి ఈవిడేంట్లో కొట్టిపారేసిన వాళ్ళు కూడా ఒక్కసారి తిరిగి ఆలోచించడం మొదలుపెట్టారు. ఎక్కడా కూడా తొట్టుబాటు పడకుండా నిబ్బరంగా చిరునవ్వుతోటి, వాళ్ళ నాన్న చిరునవ్వుతోటి జవాబులు చెప్పింది. ఎంత కఠినమైన ప్రశ్న,
ఆర్కే రాధాకృష్ణ ఏ విధంగా రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా ఎక్కడా రెచ్చిపోకుండా ప్రశాంతంగా చిరునవ్వుతో సమాధానం చెప్పగలగటమే మొట్టమొదటి ఎసెట్ ఆవిడ వ్యక్తిత్వంలో. రెండోది, చాలా ఫ్రాంక్గా ఉంది. జగన్తో పోల్చుకున్నప్పుడు జగన్ ఎప్పుడు రిజర్వ్డే. వ్యక్తిగత విషయాల జోలికి అసలు ఎప్పుడు ఎవరో ఆయన్ని ప్రశ్నించే సాహసం చేయలేదు. అసలు ఆయన వాటి ఎందుకంటే ఆయన ఎటువంటి జవాబులు వస్తుందో కూడా జనాలకు తెలుసు. కానీ షర్మిల అలా కాదు. ఆవిడే కల్పించుకొని కూడా ఆవిడ చాలా విషయాలు చాలా నిర్మోహమాటంగా మాట్లాడిందని చెప్పొచ్చు. ఫ్రాంక్గా కూడా ఉంది, చాలా ఫ్రాంక్గా ఉంది. అనిల్ తోటి పెళ్లి విషయాన్ని గురించి వచ్చేసరికి జనం ఏమనుకుంటారని దాచిపెట్టలా. మా నాన్న అంతా ఇవాళ వైఎస్ఆర్ ఇమేజ్ మీద ఆధారపడే ఆవిడ పార్టీ పెట్టింది, అయినా చెప్పింది మా నాన్న ఇష్టపడలేదు అని. అది ఆవిడ ఫ్రాంక్గా మాట్లాడినట్టుగా నిర్మోహమాటంగా అభిప్రాయాలను చెప్పడానికి డౌన్ టు ఎర్త్ చెప్తుందనే భావన ప్రజల్లో కలగటానికి అదొక కారణమైంది. అది చాలా అట్లానే నేను అనిల్ ఇంకా చాలా విషయాలు ఆ పెళ్లి విషయాలు మాట్లాడినప్పుడు కూడా మామూలుగా సాధారణంగా మనం ఎట్లయితే మాట్లాడుకొని ఫ్రాంక్గా మాట్లాడతామో అలా మాట్లాడింది తప్పితే ఏదో దాచిపెట్టాలనే ప్రయత్నం కూడా చేయలేదు. అది ఆవిడ ఎసెట్, అది జగన్కి మైనస్ పాయింట్. అలానే మాట్లాడే విధానం, మాట్లాడే విధానంలో కూడా అసలు జగన్ ఎప్పుడు కూడా ఒక 10 నిమిషాలు మనకు మనతో విన్నా కూడా ఆయన భాష కానీ భాష తెలుగు సరిగ్గా రాకపోవటం కావచ్చు, లేకపోతే హావభావాలు కూడా అవి కరెక్ట్గా ప్రజలు హత్తుకుపోయేటట్టుగా లేవు. అయినా ఆదరణ ఎందుకు చూరుకున్నాడంటే అది వేరే విషయం, అది వేరే టాపిక్. ఎందుకంటే ఆయన తీసుకున్న ప్రజా సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే మొత్తం వైఎస్ఆర్ మీద ఉన్నటువంటి మొత్తం అభిమానం ఆయన వైపు కన్సాలిడేట్ కావటం కావచ్చు, దీనివల్ల జగన్కి ఆదరణ ఉన్నది. కానీ ఇద్దరిలో పోల్చుకున్నప్పుడు, షర్మిలా జగన్లో ఇద్దరిలో పోల్చుకున్నప్పుడు ఖచ్చితంగా షర్మిల మాట్లాడే విధానం ప్రజల్ని ఆకట్టుకుంటుంది. మాట్లాడే విధానమే కాదు, హావభావాలు, వాళ్ళ నాన్న హావభావాలు తొలికి పుచ్చుకుంది. అదే చిరునవ్వు, అదే మందహాసం వైఎస్ షర్మిలలో కూడా కనపడుతుంది. ఆవిడతోటి ఆ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు వాళ్ళ నాన్న అన్ని పోలికలు ఈవిడకు వచ్చినాయి అనేటువంటి భావన మాత్రం కలగటం చాలా స్పష్టం. అందరికి తెలిసిందే, అందరూ తెలిసిన విషయం ఏంటంటే వైఎస్ఆర్కి ఈవిడంటే వల్లమాలిన అభిమానం. జగన్ ఎక్కువ కాలం బెంగళూరులో ఉండటం వల్ల కావచ్చు, రెండోది ఎక్కువ అటాచ్మెంటు వైఎస్ఆర్ తోటి షర్మిలకు ఉందనేది కూడా బహిరంగ రహస్యం, దాంట్లో ఏం సీక్రెట్ కూడా లేదు. అలానే మీరు ఎమోషనల్ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఒకటి మాట్లాడేటప్పుడు ప్రజలకి దగ్గర కావటానికి కావలసిన ఎమోషనల్ కాంటాక్ట్ విషయంలో కూడా జగన్ కన్నా కూడా షర్మిలకి చాలా ఎక్కువగా ఉందనేది అర్థమైపోతుంది. వాళ్ళ నాన్న మరణాన్ని గురించి మాట్లాడినప్పుడు కానీ, వాళ్ళ నాన్న వర్ధంతి ఆర్గనైజ్ చేసినప్పుడు అందరూ రాకపోవటం, దాని మీద విమర్శలు చేయటం మీద కానీ, ఎంత చక్కగా ఎంత ఎమోషనల్గా ప్రజలకు అతుక్కుపోయిందంటే, చివరికి నాకు విజయవాడలో పెట్టుంటే నేను స్వయంగా వచ్చేదాన్ని కదా, నాకు రాజకీయాలు దీంతో సంబంధం లేదు, అదే అయ్యుంటే ఆంధ్రా నాయకులను ఎందుకు పిలుస్తాను అసలు నేను. నాన్న వర్ధంతిని పుష్కరం కాబట్టి 12 సంవత్సరాలు అయింది కాబట్టి వర్ధంతి జరపాలనే దీంతో జరిపాను తప్పితే దీంట్లో ఎటువంటి రాజకీయాలని చెప్పే విధానంలో ప్రజల్ని ఆకట్టుకుంది. అదొక్కటే కాదు, ఎన్నో విషయాల్లో కూడా ఇంటర్వ్యూలో ఎమోషనల్ కాంటాక్ట్ ప్రజలతో పెట్టుకోగలిగింది. మాట్లాడే విధానంలో కానీ ఆ చిరునవ్వులో కానీ ప్రజలకి ప్రజల మీద ఉన్న ఆప్యాయతల్ని అభిమానాలను చూపించటంలో కానీ అవి ఎక్స్ప్రెస్ చేయటంలో కానీ జగన్తో పోల్చుకున్నప్పుడు షర్మిల 100 టైమ్స్ బెటర్గా చెప్పగలిగింది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఖచ్చితంగా ఇద్దరు ఆయన బిడ్డలే, ఇద్దరూ రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఇద్దరిలో ఎవరు నిజంగా వైఎస్ఆర్కు వారసులు అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే దాంతోపాటు జగన్తో సంబంధాలు విభేదాలు దీని మీద కూడా చాలా చక్కగా వివరించింది. ఇది కూడా ఆవిడ వ్యక్తిత్వాన్ని పెంచింది.
జగన్ తోటి సంబంధాలు దీన్ని చెప్పాల్సించో ఆవిడిన గురు ఆ సంబంధాల్లో వచ్చిన విభేదాలను గురించి బాధపడ్డ సంఘటనల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. ఎక్కడ మొహాడు పడలేదు. ఉదాహరణకి ఆవిడ పార్టీ పెట్టినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడింది మాకు సంబంధం లేదు దాంతో అన్నప్పుడు ఎంత బాధపడింది, నాకు సంబంధం లేదనటం ఏంటి, మేము దాన్ని సపోర్ట్ చేయకపోవచ్చు అనే దానితో మాట్లాడటం వేరు, నేను ఇన్ని పనులు చేసినా కూడా ఏ రోజు కూడా ఈ పద్ధతిలో మాట్లాడటం ఏంటి అని ఓపెన్గానే చెప్పింది. దాంట్లో ఏమీ మాకేం సంబంధం లేదని చెప్పటం అనే దాని మీద అది తప్పు అనే భావన ఆవిడ స్పష్టంగా చెప్పింది. అదే టైంలో ఇంకొక విషయంలో మీరు అధికారంలోకి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు వాళ్ళు కాబట్టి ఇప్పుడు అవసరం లేదు, దాంట్లో రాధాకృష్ణ రెచ్చగొట్టాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా జగన్ని కిమ్మత్ మాట అనలేదు, కానీ అనకుండానే చెప్పాల్సింది చెప్పింది. అది ఆవిడ చాకచక్యం. అనకుండానే ఏం చెప్పింది, నిజంగానే అవసరం లేదు కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత మా అవసరం ఏముంటుంది. అది విన్న ప్రజలకి ఒకవైపు నిజంగా జగన్ని ప్రత్యక్షంగా విమర్శించలేదు కానీ ఈవిడ్ని ఎందుకు దూరం పెట్టాడు ఎందుకు దూరం పెట్టాడు అనేది ఆలోచింపజేసింది. కొన్ని కొన్ని చాలా షుడ్గా బిహేవ్ చేసింది. ఏంటంటే ఉదాహరణకి సునీత విషయం, వైఎస్ వివేకానందరెడ్డి విషయం రాధాకృష్ణ అడగల ముందు ఆవిడ మా కుటుంబంలో ఆడపిల్లలకి ఎటువంటి పరిస్థితుల్లో వివక్షత లేదని చెప్పడం పేరుతో సునీత పేరు తెలివిగా తీసుకొచ్చింది. తెలుసు ఖచ్చితంగా సునీత పేరు తీసుకురాగానే రాధాకృష్ణ వాళ్ళ నాన్న హత్య గురించి ఏమైందని అడుగుతాడని కూడా తెలుసు. అంటే ఒక విషయాన్ని చెప్పటం కూడా తను చెప్పకుండా ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలో కూడా చాలా తెలివిగా షుడ్గా బిహేవ్ చేసిందని చెప్పి చెప్పాలి. సరే జగన్ సంబంధాల విషయానికి వద్దాం. అట్లా జగన్ సంబంధాల్లో విభేదించిన చోట అలానే చెప్పింది. కొన్ని రాధాకృష్ణ రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా జగన్ను అది నిజం కానప్పుడు జగన్ సమర్థించింది కూడా. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత సంతకాల సేకరణ విషయంలో జగన్కి నిజంగా తెలియదనే కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. సో కాబట్టి జగన్ ఏదో అప్రతిష్ట పాలు చేయాలని కూడా తనకేమి ఎటువంటి ఉద్దేశం లేదు, ఇష్యూ బేస్డ్గానే మాట్లాడినట్టుగా అనిపిస్తూ వచ్చింది. అట్లనే ఆయన ఇడుపులపాయలో ప్రేయర్లో వర్ధంతి రోజు ప్రేయర్ అక్కడ జరిగినప్పుడు ఇద్దరు మాట్లాడుకోలేదనేది చెప్పడానికి ప్రయత్నించినా ఎక్కడా కూడా అటువంటి ఆస్కారం ఇవ్వకుండా తర్వాత మేము బ్రేక్ఫాస్ట్లో కలిసి మాట్లాడుకున్నాం, మాకు రాఖీ రోజు నేనే ఫోన్ చేసి మాట్లాడాను, అటువంటి ఏమి లేవనేది చెప్పడం జరిగింది. అంటే ఆవిడ వ్యక్తిత్వాన్ని పెంచింది ఆయన ఇంటర్వ్యూలు. ఎక్కడా కూడా అదే టైంలో ఎంత బాధపడుతుందో కూడా ఒకవైపు ప్రజలందరూ తెలుసు ఏంటి ఆ బాధ, బాధ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. అయినా కూడా జగన్ గురించి విమర్శించలేదు. ఆ బాధ ఏంటో ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ అన్ని కోణాల్లో జగన్ కన్నా షర్మిల 100 రెట్లు మేలు అనేది ప్రజలకు ఆ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి అభిప్రాయం ఏర్పడుతుంది. అయినా పార్టీలో ఎందుకు ఆవిడకి స్థానం దొరకలేదు, ఏమిటి అసలు కారణం ఏంటి, ఇది జవాబు దొరకినటువంటి ప్రశ్నలు. జగన్ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి మీటింగులు పెట్టింది, ఎక్కడ టూర్ చేయమంటే అక్కడికి వెళ్ళి పాదయాత్రలు చేసింది, జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా పార్టీని అక్కున చేర్చుకొని ప్రజలు ప్రజల్లో దాని మీద ఉన్నటువంటి బంధాలు తెగిపోకుండా చాలా బ్రహ్మాండమైన రోల్ ప్లే చేసింది. అయినా ఆవిడికి పార్టీలో స్థానం తక్కలేదు ఎందుకుని. జగన్కి రక్త సంబంధీకులైన తోబట్టు అయినటువంటి చెల్లెలుగా ఉండి కూడా ఇంత పని చేసినా కూడా పార్టీలో స్థానం దొరకలేదు ఎందుకని. విశేషం ఏమంటే ఇంకొకరు అయ్యుంటే, ఎవరన్నా అయ్యుంటే ఇంత చేసి కనీసం ఆయన స్థానం కావాలని ఆవిడ కోరుకోవట్లా, కనీసం ఆవిడ గుర్తింపిచ్చి 2వ స్థానమో 3వ స్థానంలోనో ఆవిడ్ని కూడా పార్టీలో తీసుకొని ఉంటే అది వేరుగా ఉండేది. తీసుకోకపోయినా జగన్ని ఎందుకు తీసుకోవాలనేది ఒక్క పల్లెత్తు మాటం లేదు ఇంటర్వ్యూ మొత్తంలో కూడా. అది ఆవిడ వ్యక్తిత్వాన్ని పెంచింది. అన్నిటికన్నా ముఖ్యం నా దృష్టిలో నిజంగా చెప్పాలంటే ఇంత బాధపడి కూడా పార్టీ పెట్టాలి అనుకుంటే ఆవిడికి తెలంగాణ కన్నా ఆంధ్రలోనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకని. ఆయన ఆవిడ భర్త అనిల్ అందరికీ తెలిసిందే ఎవాంజలికల్ క్రిస్టియన్,
క్రిస్టియానిటీ అనేది ఆంధ్రాలో చాలా ఎక్కువ ఉంది, తెలంగాణలో తక్కువ. ఆంధ్రతో పోలిస్తే అంత కనెక్ట్ అయింది. ఇవాళ వైఎస్ఆర్సీపీకి కోర్ బేస్గా ఉండటానికి కారణం కూడా క్రిస్టియానిటీ అనేది ఒక బాండేజ్ ఏర్పడింది. ఆవిడ గనక ఆంధ్రాలో పార్టీ పెట్టి ఉంటే ఆ క్రిస్టియానిటీ బాండేజ్ మొత్తం కూడా షర్మిల వైపు మళ్ళీ ఉండేది. అది ఆవిడకి తెలుసు, ప్రజలకి తెలుసు. అయినా అన్న తన గౌరవం ఇవ్వకపోయినా కూడా తన మీద గౌరవంతో తనతో మనం మేమిద్దరం ఇక్కడ తగాదలాడుకోవటం విభజించుకోవటం మంచిది కాదనే ఉద్దేశంతో తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టింది. ఆవిడకి రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు రాజకీయాల్లో రాజకీయ యాక్టివిటీలో పాల్గొనాలని ఉంది. కానీ ఆంధ్రాలో అదే పార్టీ పెట్టేటట్టయితే స్వయంగా అన్నతోనే విభేదించాలి కావాలి కాబట్టి అక్కడ కాకుండా ఏటికి ఎదురు ఇదే పరిస్థితుల్లో ఉన్న తెలంగాణలో పెట్టడానికి కూడా సిద్ధపడింది. తప్పితే ఆంధ్రాలో అవకాశాలున్నా ఆంధ్రాలో పార్టీ పెట్టడానికి సిద్ధపడలేదు. ఎందుకంటే నేను ఎంత చెప్పాను కదా, క్రిస్టియానిటీ బాండేజీ జగన్ కన్నా ఆవిడకే ఎక్కువ వస్తుంది. ఎందుకనంటే ఆవిడ హస్బెండ్ అసలు ఎవాంజలికల్ క్రిస్టియానిటీ ఆ బంధం ఏర్పడటానికి కారణమే అనిల్. ఆయన మరి ఆయన ఆవిడ హస్బెండ్ షర్మిల హస్బెండ్. సో అది ఆవిడ వ్యక్తిత్వాన్ని ఇంకా పెంచిందని చెప్పి చెప్పొచ్చు. సరే, దీనికి కాబట్టి ఎన్ని లెక్కలు చూసుకునేటట్టయితే వరుసగా వ్యక్తిత్వంలో కానీ జగన్తో బంధాలు విభేదాలను గురించి ఆవిడ ప్రవర్తించిన తీరు కానీ తర్వాత పార్టీ పెట్టే విధానంలో ఆంధ్రాని అవాయిడ్ చేయటంలో చూపించినటువంటి మెచ్యూరిటీ కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు షర్మిల వైఎస్ఆర్కి నిజమైన వారసురాలుగా అనిపిస్తూ ఉంది. అయినా ఆవిడ అవకాశాలని ఆంధ్రాలో పార్టీ పెట్టకుండా వదులుకుందా ఏమో కాలమే నిర్ణయించాలి. చివరిలో కొసమెరుపు ఏంటంటే దీంట్లో ఈ ఇంటర్వ్యూ మొత్తంలో కూడా అసలు వేమూర్ రాధాకృష్ణ వైఎస్ఆర్కి బద్ధశత్రు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు ఎంత చికాకు పడ్డాడంటే ఆంధ్రజ్యోతి పత్రిక మీద ఈనాడు ఆంధ్రజ్యోతి ఉన్నది లేనట్టుగా నా మీద ప్రచారం వ్యతిరేక ప్రచారాన్ని విపరీతంగా చేస్తున్నాయని ఎన్నో మీటింగుల్లో వ్యక్తపరచడమే కాకుండా ఆ రెండు పత్రికలు అని చెప్పడమే కాకుండా వాళ్ళ మీద కోపంతోనే సాక్షి పత్రికని మొదలుపెట్టించాడు. దాని వలన చాలా ఇబ్బందుల్లో ఎదుర్కొన్నారు తర్వాత కుంభకోణం పేరుతోటి. కానీ దీనికి కాబట్టి ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూర్ రాధాకృష్ణ వాళ్ళ నాన్నకు బద్ధ శత్రువు అని తెలిసిన ఆ ఇంటర్వ్యూకి వచ్చింది షర్మిల. రావటమే కాదు, ఆ ఇంటర్వ్యూలో ఎక్కడ అదే టైంలో ఎక్కడ వాళ్ళ ఆయన చాలా ప్రేమ వలకబోసి వైఎస్ఆర్ అంత నాయకుడు ఇంత నాయకుడు పేదల ప్రజల నాయకుడు అని ఇవాళ మాట్లాడుతున్నాడు. తప్ప వైఎస్ఆర్ బ్రతుకున్నంతకాలం ఆయన్ని విమర్శించిన వాళ్ళల్లో ఇవాళ ఏదైతే జగన్ మీద ఎలా అయితే ఎవ్రీ డే పనిగట్టుకొని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో విమర్శ చేస్తున్నారో ఇది ఆ రోజుకి ఛానల్ లేదు. ఇంకా ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ముఖ్యంగా వేమూరు రాధాకృష్ణ వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యతిరేకంగా అదే పని చేశాడు. అయినా ఆ ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఆవిడకి ఉద్దేశం ఏంటంటే తను అభిప్రాయాలు తన వ్యక్తిత్వాన్ని గురించి తెలంగాణ ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంతో వెళ్ళింది. కానీ ఎక్కడ వాళ్ళ నాన్న మీద ఒక్క మాట పడనివ్వలేదు, ఎక్కడ వేమూరు రాధాకృష్ణ గుచ్చిగుచ్చి రెచ్చిపోయి రెచ్చగొట్టాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా తన కుటుంబం మీద ఏగవాళకుండా చూసుకుని తప్పితే ఎక్కడా రాధాకృష్ణ మాటలకి లొంగిపోయి ఆ దీన్ని చెప్పటానికి విభేదాలను గురించి పెద్ద చేసి చెప్పటానికి ఎక్కడా కూడా స్కోప్ ఇవ్వలేదు. ఆయన ఆస్తి తగాదాలను గురించి మాట్లాడినా అంది, మీ దాంట్లో ఉండవా కుటుంబంలో ఎవరికైనా ఉంటాయి అవి పరిష్కరించుకోలేనంత సమస్యలు ఏమి కాదని చెప్పి తోసిపారేసింది. మీరు దట్ ఈజ్ ఎనఫ్ అని కూడా చెప్పింది, ఇంకెక్కువ మాట్లాడదు దీని మీద అని కూడా చెప్పింది. రియల్గా చెప్పాలంటే షర్మిల వ్యక్తిత్వం ఒక మెట్టు ఎదిగింది ఇంటర్వ్యూతోటి. షర్మిల వ్యక్తిత్వం జగన్ కన్నా కూడా చాలా మిన్నగా ఉందని ప్రజలు ఆలోచించుకోవటం మొదలుపెట్టారు. చూద్దాం ముందు ముందు ఎలా ఉంటాయో పరిస్థితులు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి
మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.